ఈ యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. అమ్మాయి మీద ఏమన్నారా? అమ్మాయి మీద ఏమన్నారా? అమ్మాయి ఎప్పుడు వచ్చిందో మీరు చూడలేదా? అమ్మాయి ఎప్పుడు వచ్చిందో మీరు చూడలేదా? మనుషులు చెప్తున్నా నిజం బాబు, అమ్మాయి ఎత్తుపోయింది. అమ్మాయి ఎత్తుపోయింది, వెళ్తే ఈసారి కొత్త ఆయన వికారం పుట్టిందని మనకు లకారం పలికేది. ఈయన ఏ మాత్రం ఆకారంలో మనకు స్వీకారం అయింది. నా తల్లి నా మాట అమ్మ వాంతి వచ్చిన ప్రాంతిలాగా నటింది. అమ్మ వాటి దగ్గర ఒక మూట పోతుంది, తాగుపడిపోతామమ్మా. నా మాట వినలేదు. ఈ మూట కంటే వాళ్ళ అయ్యి ఇంకా పెద్ద మూట అమ్మాయికి ఏం తెలియదు. అమ్మాయికి ఏం తెలియదు. అందుకోసం మీకు జాగ్రత్త చెప్తున్నా. మా అమ్మాయిని అలా అలా కట్టడం కానీ ఇలా వాటేసుకోవడం కానీ పొరపాటున కాలు పైన చేయబడదు. మీరు పోయిన అలా అన్నారు అనుకోండి, 500 ఇంత అంటే 1000 రూపాయలు ఇవ్వాలి. మీ ఆస్తి మొత్తం రాసేటమే. అలా అయినా ఎందుకే భయపడతారు? ఎందుకు భయపడాల్సిన పని ఏముంది? వీళ్ళు అయ్యాను అనండి. మీరు మాత్రం ముందు చెప్తారు అన్న తల్లి చెప్పారు. నా మాట మంచి పేరు అన్నమాట.
పట్టని మా అమ్మ నేర్పించిన కొత్త పట్టు. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఈ పట్టు పట్టమని చెప్పింది. ఎండరాత్రి ఇంకో పట్టుంది, అది ఇప్పుడు వారి ఏ పట్టు సుబ్బారావు గారు. మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు, అది ఏమో మీ ముద్దుల మరదలు. మీరు తెరవండి ఒకసారి. అమ్మాయి వరకు సరే, మీరు పిలిచారా? అలా పిలిచే అమ్మాయి ఎలా వస్తుందండి? మళ్ళీ పిల్లలు ఒకసారి మళ్ళీ పిల్లలు. హలో హలో, పక్కన వేరే పారిపోయేలాగా లోపల నాకు ఎలా వస్తుంది? అమ్మాయి రావాలంటే సౌమ్యంగా అందంగా ఆప్యాయంగా పిలవాలి. మీరు పిలుస్తారు, మీరు వినండి. కళాకారులకు సంబంధించిన వార్త విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్?
ఇప్పటికైనా మా నాటకరంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.